రాష్ట్రపతి గారు ఏమన్నారో చెప్పారు ముందే మీరు కొంత లేట్ గా వచ్చారు రాష్ట్రపతి మీరు వివరించారు దానికి రాష్ట్రపతి ఏం స్పందించారు రాష్ట్రపతి గారు చాలా పాజిటివ్ గా స్పందించి ఆయన బాధను వ్యక్తపరిచి నన్ను హోమ్ మినిస్టర్ గారిని మీట్ అవ్వమని వారి ఆఫీస్ నుంచి కూడా హోమ్ మినిస్ట్రీకి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి కూడా నోట్ వెళ్తుందని చెప్పారు బట్ నాకు పర్సనల్ సజెషన్ ఏంటంటే యూ మస్ట్ మీట్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు నేను నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి అండి నేను అంబేద్కర్ గారు రాసిన వారి టీం రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలా చిన్న రాజ్యాంగం బుక్ కూడా తీసుకెళ్ళడం జరిగింది నేను అది ఫాలో అవ్వాలా లేక మా రాష్ట్రంలో ఐపీసీకి సిఆర్పిసికి ప్లస్ రాజ్యాంగానికి సంబంధం లేకుండా డెసిషన్స్ ఉంటున్నాయి మరి నేను ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఆర్టికల్ 350 ఫాలో అవ్వమంటే అప్పటి నుంచి నాకు ఈ కష్టాలు స్టార్ట్ అయినాయి మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఇన్ని కష్టాలు పడి మరి అట్ ద ఎండ్ నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు టు హూమ్ ఎల్స్ ఐ కెన్ రిప్రజెంట్ అదర్ దాన్ మై బిలవ్డ్ ప్రెసిడెంట్ అని చెప్పి వారికి నేను చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారు ఎందుకంటే మాస్క్ ఉంటుంది కాబట్టి అంత స్పష్టంగా వారి భావాలు పసిగట్టే అవకాశం లేనప్పటికీ కూడా ఐ కుడ్ రీడ్ ద ఫీలింగ్ బై లుకింగ్ ఎట్ హిస్ ఐస్ డెఫినెట్గా ఆయన ఇలా జరిగినందుకు చాలా బాధపడ్డారు కాబట్టి అమిత్ షా గారిని కలవమని చెప్పి నాకు సలహా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా అరే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది నిన్న ప్రొసీడింగ్స్ అన్నీ కూడా బాగానే అయినాయి బట్ అట్ ది సేమ్ టైం మనకి ప్రథమ పౌరులు చెప్పుకోవాలి ఇలాంటి కష్టాలు సో కాబట్టి ఆయనకు చెప్పుకున్నాం డెఫినెట్గా నేను ఊహించిన దానికన్నా కూడా ఆ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ నిన్న మీరు కోర్టులో ఇవి కొట్టేస్తారు అని చెప్పేసి అన్నారు మీరు వేసిన పిటిషన్ కానీ చంద్రబాబు గారు వేసిన పిటిషన్ కానీ కోర్టు అల్టిమేట్గా డెఫినెట్ గా కొట్టేస్తారు అనే పరిపూర్ణ విశ్వాసం ఉందని కోర్టులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం మన విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తాం ఏదైతే ఎందుకంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అన్ని ఒకే సమయంలో అక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిన విధానం అది డెఫినెట్ గా చాలా స్పష్టం ఒకటి సార్ మీరు ఫైల్ చేసిన కేసు అయినా హైకోర్టులో చంద్రబాబు గారు ఫైల్ చేసిన కేసు అయినా రెండు ఆల్మోస్ట్ సేమ్ ఎఫ్ఐఆర్లు క్రాష్ చేయమని చెప్పేసారు నిన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు ఇంకొకసారి కోర్టు మెట్లు ఎక్కి కొట్టేయించుకోవడం కోసం దొంగల్లాగా తప్పించుకోవడం కోసం న్యాయం ముందు చట్టం ముందు నిలబడలేక ఇట్లాంటి దొంగదారులు సృష్టించుకోవడం కోసం అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు అంటే అది న్యాయస్థానాలకి అప్రోచ్ అవ్వటం ఈ రకమైనటువంటి వ్యవహారం అంటారా అంటే ట్వీట్ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నాయకులు అవును ఆయన చంద్రబాబు గారిని ఉద్దేశించి నన్ను కూడా వెళ్తారు చంద్రబాబు గారిని ఉద్దేశించి అన్నారు సరే ఆయన ఉద్దేశం ఎందుకంటే ఈ కేసులు ఈ ఎఫ్ఐఆర్లు ఈ ఛార్జ్ షీట్లు వీటిల్లో మరి డబుల్ పిహెచ్డి చేసిన వ్యక్తి మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరి అందులో ఆయన అనుభవం ముందు సరే మా వాళ్ళు ఎవరో కొంతమంది ఇద్దరు ముగ్గురు నా గురించి కూడా మాట్లాడుతున్నారు 33 ఛార్జ్ షీట్ల స్టేజ్లో వాళ్ళు ఉంటే ఒక ఎఫ్ఐఆర్ స్టేజ్లో నేనున్నాను చాలా చిన్నవాడు నేను వారి ముందు అని చేత ఈ విషయంలో టైం బీయింగ్ నా ఉద్దేశం ఇంకొక ఐ థింక్ బిఫోర్ లంచ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లంచ్ డెఫినెట్గా నో ఫర్దర్ కోర్స్ స్టెప్స్ అగేన్స్ట్ దట్ అండ్ ఇట్ విల్ బి కెప్ట్ పెండింగ్ అందులో ఎటువంటి సందేహం నాకు లేదు అదే 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 వస్తుంది అన్న దాంట్లో ఎటువంటి అది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ కంప్లైంట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎవ్రీబడి నోస్ ఇన్క్లూడింగ్ ద ఫెలో హూ హాజ్ ప్రాంప్టెడ్ దట్ టు బి ఫైల్డ్ ఆల్సో నోస్ ఇంతమందికి తెలిసిన విషయం రాష్ట్రంలో మా పార్టీలో
కర్కోటకంగా ఉన్న వాళ్ళకు కూడా తెలిసిన విషయం న్యాయస్థానానికి తెలియదా తెలియకుండా ఉంటుందా అన్న అపనమ్మకం నాకైతే లేదు. సో కాబట్టి నిన్నే చెప్పాను అది రెండవద్దా రెండు అదే ఇప్పుడు రాకపోతే ఒక నిమిషంలో రెండు పావు నుంచి మూడు మధ్యన నిన్న నాకైనట్టే డెఫినెట్ గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నడుస్తున్న ప్రజాస్వామ్యంలో న్యాయం లేకపోయినా న్యాయస్థానంలో న్యాయం ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నారు. మరి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం చూసే పరిస్థితి ఇంకా ఉంది. ఎందుకంటే అసలు న్యాయస్థానాలకి వెళ్లకుండా వెళ్తే ఎలాగో బెయిల్ వచ్చేస్తుందని నిన్న ఒకళ్ళిద్దరు సన్నాయి నొక్కులు నొక్కారు. ఎందుకు మీకు నిజాయితీ ఉంటే మీరు అటెండ్ అయ్యి మీరు చెప్పి చెప్పచ్చు కదా ఎందుకు ఇలాగా అటు వెళ్తారు ఇటు వెళ్తారని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. అంటే న్యాయస్థానానికి వెళ్తే అందులో కంటెంట్ లేదు కాబట్టి ఎలాగో కొట్టేస్తారని తెలుసు కాబట్టి దిస్ ఇస్ ఆల్ ఏ డ్రామా. ఐఎమ్ వెరీ షూర్ జస్టిస్ వుడ్ ప్రివైల్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. అంటే ఇప్పుడు డ్రామా అంటే ఒకరి వల్ల ఉండదమ్మా, రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్ లో పోలీసుల పాత్ర పోలీసు పోషించారు, మంత్రులు ఆశించే వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, అలా కనపడని భగవంతుడు మీకు కనపడలేదా కనపడ్డు కదా అలాగే కనపడిన భగవంతుడు కూడా ఎవరో ఉన్నాడు. అలా భగవంతుడు ఎవరో మనం సత్యాన్వేషణ చేస్తే తెలుస్తుంది.